నేను నా పేరు ధనలక్ష్మి, మా వారి పేరు చంద్రశేఖర్ రెడ్డి. మేము జన్నపాడు అనే గ్రామంలో ఉంటాము. జేకేఆర్ గారికి మా పరిస్థితి బాగోక వచ్చాము కలుద్దామని. వస్తే ఆయన చెప్పారు, ఇలా మీ వారికి భవిష్యత్తులో యాక్సిడెంట్ అవుతుంది, మీరు రుద్రాక్ష అవి వేసుకోవాలి చేయాలని చెప్పారు. మేము ఓన్లీ ఆయన పేరు కరెక్షన్ ఇచ్చారు, ఆ పేరు ఒక్కటి వరకు చేసి పూజ ఒక్కటి చేసేవాళ్ళము. రుద్రాక్ష అవి తీసుకోలేదు, శ్రద్ధ చూపించలేదు వాటి మీద. తర్వాత ఆయన చెప్పినట్లు కొన్ని రోజులకి యాక్సిడెంట్ అయింది. తర్వాత కంగారుగా వచ్చి అడిగితే దానికి సొల్యూషన్ రుద్రాక్షను రత్నం పెట్టుకోవాలని చెప్పారు. మేము తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయనకి క్యూర్ అయింది. ఆయన క్యూర్ అయిన తర్వాత నాకు హెల్త్ బాగోకపోవడంతో నేను మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి, నాకు ఇలా హెల్త్ బాగోట్లేదండి, కొంచెం చికాక్గా ఉంది ఫ్యామిలీలో అని చెప్తే, ఆయన నాకు కూడా నా పేరు నా ధనలక్ష్మి అనే పేరులో నాకు కూడా కరెక్షన్ చేసి రుద్రాక్షను రత్నము ఇచ్చారు. దానివల్ల నాకు కూడా ఇప్పుడు హెల్త్ క్యూర్ అయిపోయింది. మేమిద్దరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. మాకున్నటువంటి వ్యాపార ఇవన్నీ కూడా మాకు ఇప్పుడు బాగా సర్దుబాటు అని ఇవన్నీ జేకేఆర్ దయవల్లే జరిగింది. ఓం నమ శివాయ్, శ్రీమాత్రే నమః. ఈ శ్రావణ మాసంలో మీరు గనక ఈ పనులు తప్పక చేశారు అంటే ఇబ్బందులు పడక తప్పదు. ఎందుకంటే శ్రావణ మాసము అనగానే లక్ష్మీ మాసము అని అనుకుంటాం. లక్ష్మీ కటాక్షం కోసం మనము వరలక్ష్మీ వ్రతాలు చేస్తాం, శ్రావణ శుక్రవారాలు చేస్తాం. ఈ మాసమంతా కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాం. వాస్తవానికి లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలిగే మాట వాస్తవం కానీ, మరి లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు చేస్తే మరి లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది కదా. వాటిలో కొన్నిటిని మనం చెప్పుకుందాం. ఏమిటి అనంటే, ముందుగా మీ ఇంట్లో ఈ శ్రావణ మాసంలో భార్యాభర్తల నడుమ ఎటువంటి గొడవలు లేకుండా ఆనందముగా ఉండి తీరాలి. అలాగే పిల్లల్ని ఇంట్లో ప్రతి చిన్న విషయానికో చీటికి మాటికి తిట్టడం కొట్టడం తల్లిదండ్రులు చేయరాదు. ఎందుకనంటే పిల్లల సహజ లక్షణం అల్లరి చేయటమే కదా. మరి దానికి కోపం తెచ్చుకుని కొట్టడం తిట్టడం చేయటం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఈ పని అస్సలు చేయరాదు. అలాగే ఏ ఇంట్లో అయితే ఉదయము సాయంత్రము ఈ శ్రావణ మాసంలో దీపారాధన చేసి తీరాలి. చేయకపోతే మరి లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మనం ఒక శుక్రవారమో వరలక్ష్మీ వ్రతమో చేసి సరిపెడతామా? అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది, కానీ సంపూర్ణ అనుగ్రహం పొందాలి అంటే ప్రతిరోజు కూడా మీరు తులసి కోట వద్ద దీపారాధన చేయాలి. అలాగే మీ ఇంటి పూజా మందిరంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం అవకాశమైనంత మట్టికి దీపారాధన చేస్తూ ఉండండి. అలాగే మీ ఇంటి గుమ్మం బయట స్వస్తి గుర్తులు బీపిండితో వేసి ఆ పక్క ఈ పక్క దీపారాధన సాయం సమయంలో తప్పకుండా చేసి తీరండి. అలాగే మీ బీరువాకు కానీ మీ తలుపులకు కానీ స్వస్తిక్ సింబల్స్ ఓం అనే యొక్క సింబల్స్ వేసుకుని తీరాలి. ఇలా వేయటం వల్ల లక్ష్మీదేవికి మనం ఆహ్వానం పలుకుతున్నట్లు లెక్క. మరి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని మనం పలుపులు రకాలుగా ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం, అర్చిస్తున్నాం. మరి ఆ తల్లిని రాక కోసం శుభసూచకగా మనం మన ఇంట్లో ఇలాంటి పరిణామాలు చేసి ఉండాలి. అప్పుడే ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకి నిండుగా కలుగుతుంది. అలాగే మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం, గురువారం రోజున ఇంటిని శుభ్రపరచరాదు అని. మరి ఈ శ్రావణ మాసంలో గురువారం రోజున ఇంటిని మనం దులపటం చేయటం ఇలాంటి పనులేమి చెయ్యరాదు. ఎందుకనంటే గురువారాన్ని కూడా లక్ష్మీవారము అని అంటారు కాబట్టి. అలాగే శుక్రవారం ఒకరోజు పూజ చేసి లక్ష్మీదేవిని మనం ఆరాధించాము, లక్ష్మీ తల్లి మనకి అనుగ్రహిస్తుంది అనుకుంటే పొరపాటు. ఎందుకనంటే లక్ష్మీదేవి యొక్క భర్త అయిన విష్ణుమూర్తి, ఆయన్ని కూడా మనం ఆరాధించాలి. అంటే శనివారం కూడా మనం తప్పకుండా చేసి తీరాలి. శనివారం కూడా చక్కగా దీపారాధన చేసి లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని ఆరాధించి తీరాలి. విష్ణు అవతారాల్లో ఏ అవతారమైనా కలియుగ ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామినైనా కూడా మనం శనివారం ఆరాధించి తీరాలి. కాబట్టి ఎప్పుడూ కూడా శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఒక్కదాన్నే కాకుండా ఆయన భర్తైన విష్ణుమూర్తి అవతారంలో ఏ అవతారంలోనైనప్పటికీ కూడా ఆ స్వామిని కూడా ఆరాధిస్తేనే మనకి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. దీంతో పాటుగా ఈశ్వర ఆరాధన చెయ్యాలి. గత వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం, శ్రావణ మాసంలో ఈశ్వరుణ్ణి,
కార్తీక మాసంలో విష్ణుమూర్తిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి మాత్రమే సంపూర్ణ అనుగ్రహం లభించి తీరుతుంది, లక్ష్మీ కటాక్షం వచ్చి తీరుతుంది అని. మరి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా కార్తీక మాసంలో మనం విష్ణువుని ఆరాధించాలి, శ్రావణ మాసంలో ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. ఈ శ్రావణ మాసం అంతా కూడా దైవారాధన దైవ చింతనతో గడుపుతూ మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి అంటే ఈ పనులు మీరు తప్పకుండా చేయాలి. చేయకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం బదులు ఆగ్రహానికి గురవుతాము, ఆర్థిక కష్టాలు నష్టాలు వస్తాయి అని. నమ్మకం ఉన్నవారు, దైవం పైన భక్తి ఉన్నవారు తప్పకుండా ఆచరించండి, దానివల్ల మంచి ఫలితం తప్పకుండా వచ్చి తీరుతుంది. చేసి చూడండి, ఫలితం మీకే అర్థమవుతుంది. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ్.